శిథిలావస్థకు చేరుకున్న ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని సీల్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆదేశాలతో పాత భవనం నుంచి కొత్త భవనానికి రోగులను షిఫ్ట్ చేశామని ఉస్మానియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పాండునాయక్ చెప్తున్నారు. ఇప్పటికే ఎలాంటి క్లినికల్ యాక్టివిటీ లేకుండా అందరినీ కొత్త భవనానికి షిఫ్ట్ చేశామంటున్న పాండునాయక్తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. శిథిలావస్థకు చేరుకున్న ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని సీల్ చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆ దిశగా కూడా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించడానికి ఉస్మానియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పాండునాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, గతంలో కూడా మీరు అనేక పోరాటాలు కూడా చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. ప్రస్తుతం మీరు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందాయి మీకు? గవర్నమెంట్ నుంచి ఏంటంటే, ఇప్పుడు మొన్న వర్షంలో పడ్డప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. వర్షం మొత్తం నీళ్లు మొత్తం లోపల వచ్చేసి పేషెంట్లను హడావిడిగా షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే పేషెంట్లందరినీ సేఫ్ ప్రిమిసెస్లో కులికుతుష బిల్డింగ్లో 200 బెడ్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి మనకు కొత్తగా పైన టవర్స్ వేసి మన కట్టించారు. 400 బెడ్స్కి 200 బెడ్స్ ఆల్రెడీ ఫంక్షనల్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా పేషెంట్లందరినీ సేఫ్ ప్రిమిసెస్లో షిఫ్ట్ చేసేసినాం. షిఫ్ట్ చేసిన తర్వాత ఏంటంటే, మనకి ఈ కొత్త బిల్డింగ్లో ఇట్లాంటి అన్సేఫ్ అట్మాస్ఫియర్లో ఎట్లాంటి యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఆదేశాలు వచ్చినాయి. అదేవిధంగా మేము పేషెంట్లందరినీ కూడా వేరే విధంగా వేరే బిల్డింగ్లో షిఫ్ట్ చేసి ఈ బిల్డింగ్ను ఎంటైర్గా ఆపరేషన్ థియేటర్లు కూడా కులికుతుష బిల్డింగ్లో పెట్టేసి ఈ బిల్డింగ్ ఎటువంటి క్లినికల్ యాక్టివిటీ లేకుండా ఈ బిల్డింగ్ను చేస్తున్నాం. అయిపోయింది, అందరినీ షిఫ్ట్ చేసేసినాం. అట్లా సాధారణంగా ఈ బ్లాక్లో ఈ పాత భవనంలో ఏవేవి డిపార్ట్మెంట్స్ ఉండేవి, ఎన్ని ఆపరేషన్ థియేటర్స్ ఉండేవి, ఎన్ని బెడ్స్తో కూడినటువంటి వార్డ్స్ ఉండేవి? ఇప్పుడు ఇక్కడ పాత బిల్డింగ్లో 600 బెడ్స్ ఉంటాయి మామూలుగా. అయితే ఇప్పుడు షిఫ్ట్ చేయమనే కార్యక్రమం మొన్న చెప్పింది కాదు, ఇది 3-4 ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది. అప్పుడు కొంతమందిని షిఫ్ట్ చేసాము, బయట షిఫ్ట్ చేసినాము వేరే హాస్పిటల్లో. కానీ మాకు అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ డాక్టర్లకు ఇవ్వడం కుదరట్లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చే పేషెంట్లందరూ టర్షరీ కేర్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక పేషెంట్ హర్నియా ఆపరేషన్కి వచ్చినట్లయితే ఆ పేషెంట్ను కార్డియాలజిస్ట్ చూడాల్సి వస్తుంది. తర్వాత న్యూరో ప్రాబ్లం అంటే న్యూరో ఫిజిషియన్, డయాబెటిక్ ప్రాబ్లం అంటే ఎండోక్రైనాలజిస్టు. అట్లా మల్టిపుల్ రెఫరల్స్తో ఒక పేషెంట్ను ప్రిపేర్ చేసిన తర్వాతనే ఆపరేషన్ చేసే కార్యక్రమం అనేది ఉంటుంది. అట్లాంటప్పుడు అక్కడ ఇక్కడ రెండు దిక్కులో మాకు ఆపరేట్ చేయడం కష్టమవుతుందని మేము అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ షిఫ్ట్ చేయలేకపోయినాం. అయితే ఒక 6 మంత్స్ బ్యాక్ సగం హాస్పిటల్ను మొత్తము కులికుతుష బిల్డింగ్లో షిఫ్ట్ చేయడం జరిగింది. స్టాఫ్ ఎంతమంది ఉంటారు సార్ ఇక్కడ? ఇక్కడ డాక్టర్లు అరౌండ్ 200 డాక్టర్లు ఉంటారు. తర్వాత నర్సింగ్ సిబ్బంది చూసుకున్నట్లయితే ఒక 300+ గవర్నమెంట్ నర్సెస్తో పాటు, తర్వాత మిగిలిన కాంట్రాక్ట్ నర్సెస్ కానీ వేరే సిబ్బంది కానీ వేలల్లో ఉంటారు. ఒక 2000 వరకు స్టాఫే ఉంటారు. 2000 వరకు స్టాఫే ఉంటారు. స్టాఫ్, డాక్టర్స్, వేరే సిబ్బంది కానీ ఒక 200 మెంబర్స్ వీళ్ళే ఉంటారు. సార్ మీకు ఏమనిపిస్తుంది, ప్రధానంగా ఉస్మానియా పాత బిల్డింగ్ కట్టాలని కూడా చాలామంది చూస్తూ ఉన్నారు, కొంతమంది అడ్డుపడతా ఉన్నారు, ఇతర ప్రభుత్వం భవన నిర్మాణానికి ముందుకు వస్తే కనుక మీరు ఎలా మద్దతు ఇస్తారు ప్రభుత్వానికి? ఇప్పుడు గవర్నమెంటు 2015లో కేసీఆర్ సీఎం గారు మన హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి మొత్తం హాస్పిటల్ పరిస్థితి చూసి ఇది ఏమాత్రము మంచి పరిస్థితిలో లేదు కాబట్టి దీన్ని కొత్త భవనం కట్టించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని మనకు అడ్డంకులు అనేది రావడం జరిగింది. అప్పుడు ఆ ప్రక్రియ సాగలేదు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ మేము సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నాము, కొత్త బిల్డింగ్ రావాలని చెప్పేసి తర్వాత దాని గురించి కొన్ని ఉద్యమాలు కూడా చేసినాము. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా కొత్త బిల్డింగ్ కట్టనని చెప్పేసి చెప్పట్లేదు. ఓన్లీ ది థింగ్ ఈజ్ ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసుకొని చేస్తా అని చెప్పేసి చెప్పింది. కొత్త బిల్డింగ్ కావాలని డిమాండ్ చేసినప్పుడల్లా గవర్నమెంట్ కట్టిస్తానే అంటుంది, కానీ ఆ ముందుకు సాగడం అనేది జరగట్లేదు. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అతి త్వరలో ఒక డెసిషన్ తీసుకొని కొత్త బిల్డింగ్ కట్టించినట్లయితే ఇప్పుడు మేము పేషెంట్ల అయితే షిఫ్ట్ చేయగలిగినాం. క్లినికల్ కేర్కి ఎట్లాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇమీడియట్గా పేషెంట్కి. అయితే ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ డాక్టర్లు కానీ నర్సింగ్ సిబ్బంది కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ హౌస్ సర్జన్స్ కానీ వీళ్ళకి సరిపోయినటువంటి ఫెసిలిటీ కానీ, తర్వాత ఒక ఆడియో విజువల్ రూమ్స్ కానీ, తర్వాత మంచి క్యాంటీన్, ఒక అంబియన్స్తో కూడుకున్నటువంటి ఒక యూనివర్సిటీ స్టేటస్ లాగా మనకు లోపల ఎంటర్ అయితే ఒక మంచి అంబియన్స్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో డాక్టర్లు కానీ వేరే సిబ్బంది కానీ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కొత్త బిల్డింగ్ అనే అవసరం ఎంతైనా ఉంది. అది త్వరలో గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలని కోరుతున్నాం. గవర్నమెంట్ ఏ విధంగా మాకు ప్రొసీడ్ కమ్మంటే ఆ విధంగా అదే సూపరింటెండెంట్గా వీల్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం పాత భవనానికి సంబంధించి కూడా ఇప్పటికే
ఆదేశాలు ఇవ్వడంతో కూడా భవనం మొత్తం కూడా ఖాళీ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే దీంట్లో ఉన్నటువంటి పేషెంట్స్ను కూడా కులీ కుతుబ్ షాహీ బిల్డింగ్కి పంపించినట్టు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా వేగవంతంగా పనులు చేయాలని కూడా కోరుతా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా తాము కొత్త బిల్డింగ్ కావాలని కూడా కోరుకుంటున్నామని కూడా వారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.